హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ పవన్ ఇవాళ నేను రివ్యూ పోయే సినిమా ఏంటంటే కిరణ్ గారు నటించిన కల ఎస్ఆర్ కళ్యాణ మండపం ఈ సినిమా ఎలా ఉంది తెలుసుకుందాం రైట్ వెల్కమ్ బ్యాక్ ఎస్ఆర్ కళ్యాణ మండపం అనే సినిమాకి హైప్ పీక్స్ సినిమాలో విషయం అయితే ఏం లేదని నాకైతే అనిపించింది బట్ మీరు ఎవరు డిజపాయింట్ అవ్వద్దు ఆ హీరో గారు కూడా ఏదో వీడియో వదిలారు నేను చిన్న హీరోని దయచిన అలా చేయొద్దు ఇలా నేను అయితే తమ్మని వరకు చూశాను కానీ లోపలికి వెళ్ళి వినలేదు తనేమన్నాడు బట్ ఈ సినిమా దగ్గరికి వచ్చేసరికి ఫ్యామిలీతో కలిసి చూడగల సినిమా ఆ సినిమాలో ఏదో ఉంటుందేమో అంతే ఇంత హైప్ క్రియేట్ చేశారు కదా యూట్యూబ్లో ఇంకా ఉంది సాయి కుమార్ గారు రేంజ్లో ఇంకా ఏమైనా యాక్టింగ్ చేస్తారేమో ఇంకా ఉంటుందేమో ఉంటుందేమో అని చూసా లాస్ట్ పదిహేను నిమిషాల దగ్గరికంటే అంటే ఒక బతాయి పడిని చేతిలో పెట్టుకొని పిసికి పిసికి లాస్ట్కి వచ్చేసరికి జ్యూస్ పిండేసినట్లుగా ఆ లాస్ట్కి వచ్చేసరికి ఒక సెంటిమెంట్ క్రియేట్ చేస్తారు తప్ప స్టార్టింగ్ అంతా ఏముండదు ఒక కళ్యాణ మండపం వాళ్ళ తాతయ్య వాళ్ళది తను ఎలా తీసుకొని దాంట్లో ఎవరెవరు పెళ్ళిళ్ళు చేశాడు ఏంటి ఆ తర్వాత వాళ్ళ నాన్తో ఆ హీరో మాట్లాడకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది సినిమా కామెడీ పరంగా అయితే ఎంతగా క్లిక్ లేదు ఏదో గట్టిగా ఎండ గూర్చినప్పుడు చిన్న చిన్న వర్షం చినుకులు పడినట్టుగా ఉందో లేదో అనే విధంగా ఉంది మీరు ఫీల్ అయితేనే అది కూడా లేకపోతే బాగా గట్టిగా కూర్చుకో కామెడీ పరంగా ఇక డ్యాన్స్ గీన్స్ అంతే ఇంక చెప్పుకోవాల్సిన లేదు ఇవన్నీ నేచురల్గా జరిగిపోతుంటాయి సాంగ్స్ కూడా పెద్దగా నాకైతే అంటే బాగా హిట్ అవ్వలేదు ఎప్పటివరకు ఫ్యూచర్లో ఏమన్నా ఒక సినిమా ఆ పాట ఏమైనా హిట్ అవుతుందేమో బట్ సినిమాలో పాటలు అన్నీ యావరేజ్గా ఉన్నాయి ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సినిమా ఏదో హీరోయిన్తో అక్కడక్కడ నడుము సీన్లు కొంచెం తప్ప మిగతా అంతా బాగుందనే చెప్పాలి సినిమాని అంటే క్యాజువల్గా తీశారని చెప్పలేము కానీ సీరియస్గా తీశారు కానీ సినిమాలో ఇది లేదు డైలాగ్స్ కూడా పెద్దగా ఏం లేవు ఒకటో రోడ్డు డైలాగ్స్ గుర్తు పెట్టుకోలేం అవి కూడా అంత ఇదిగా ఉన్నాయి అయితే హీరో బాగా కష్టపడ్డాడంటే సినిమా అన్న ఎవరైనా కష్టపడాలి ఇంకా కార్తిక్గాలు తమ్ముళ్ళు ఉన్నారని చెప్పి హైప్ క్రియేట్ చేసుకున్నారు ఇంకా అందులో ఆర్ఎక్స్ అన్నటి బండి వాడారు ఎందుకంటే అట్లాగా కంపేర్ చేసుకొని వాడారు మరి కామన్గా సినిమాలో అట్లా సిచ్యువేషన్ క్రియేట్ చేశారని కాబట్టి ఈ సినిమాని మీరు చూడండి మీరు చూసిన తర్వాత నా కామెంట్స్ తోట తెలియజేయండి నాకైతే అంత బాగా నచ్చలేదు నేను ఆ ఫైవ్ అవుట్ ఆఫ్ టూ పాయింట్ ఫైవ్ ఇస్తాను మీరు కూడా చూసిన తర్వాత కామెంట్ చేయండి ఎవరు కామెంట్ చేయటం అసలు వీడియోలో సగం చూస్తున్నారు మొత్తం చూడండి సినిమా చూ సినిమా ఎట్లా ఉంది అంటే తెలియకుండా టూ మినిట్స్ చూసి వెళ్ళిపోతే ఎట్లా తెలుస్తుంది మొత్తం చూసిన తర్వాత కామెంట్ చేయాలంటే చేయండి ఇంకా ఈ రివ్యూస్ నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుస్తున్నాం ముందర సెలవు బై బాయ్